భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లే, యేసు చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. యేసు ప్రభువారు లేచి ఉన్నారు. సంఘమంతటికి కూడా ప్రభు యేసు క్రీస్తు నామమున మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. అందరము ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా స్థుతులకు కారణభూతుడైన మా గొప్ప దేవ, మహిమగల రాజా, జీవం కలిగిన యేసు ప్రభువ, మహాగణుడను, మహోన్నతుడును, ఉన్నతమైన దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్థుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగన సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నువ్వు చేసిన గొప్ప మేలు నాయన, మీ కుమారుడైన యేసుక్రీస్తు మమ్మల్ని మరణములోండి జీవ పాటలోనికి నడిపించుటకు ప్రభువా, మీ కుమారుడైన యేసుక్రీస్తును మాకు అనుగ్రహించారు ప్రభువా. స్తోత్రంలో మీరు మరణపు ముళ్ళను విరిచి మృత్యుంజయుడై తిరిగి లేచిన విధానం బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి నాయన, ఈ పునరుద్ధాన దినమందు మేమందరం ఈ రీతిగా కూడుకొని ఈ ఆరాధననైనా మేము ప్రారంభించిన ఉండగా మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని వేడుకొనిచున్నాం. నా గొర్రెను నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును అని నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా నీ స్వరమునైనా మేము వినుటకు చేరి ఉండగా పాస్టర్ గారి ద్వారానైనా మీ మాటలు మాకు బోధించమని వేడుకొనిచున్నాం. జీవం కలిగిన మీ మాటలు మా హృదయములు విత్తి నీరుగట్టి ఫలింపచేయమని వేడుకొనుచు. ఆరాధనంతా మీకు మహిమకరంగా, మా అందరికి ఆశీర్వాదకరంగా జరిగించమని. ఇదిగోనైనా ఈ ఈస్టర్ పర్వదినమును ప్రభువా, మేమందరం ఇటువంటి కూడికలో సహవాసములో ముందుకు సాగుచుండగా మీ పునరుద్ధార బలమును, శక్తిని మాకు అనుగ్రహించమని క్రీస్తు పేరటడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 687వ కీర్తన, లేచినాడురా సమాధి గెలచినాడురా అనే కీర్తన. అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 687వ కీర్తన మనందరము కలిసి పాడుకుందాం. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. లేతునని తా చెప్పినట్లు, లేతునని తా చెప్పినట్లు, లేఖనములో పలికినట్లు, లేఖనములో పలికినట్లు. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. భద్రముగ సమాధి పైని పెద్ద రాతిని ఉంచిరి భటులు, భద్రముగ సమాధి పైని పెద్ద రాతిని ఉంచిరి భటులు. ముద్రవేసి రాత్రి అంత, ముద్రవేసి రాత్రి అంత, నిద్రలేక కావలియున్న, నిద్రలేక కావలియున్న. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా.
చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు, చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు. చచ్చినను నను లేపుతాడు, చచ్చినను నను లేపుతాడు. చావు అంటే భయపడరాదు, చావు అంటే భయపడరాదు. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడు. యేసునందే నిత్య జీవం, యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం. యేసునందే ఆత్మశాంతి, యేసునందే ఆత్మశాంతి. యేసునందే మోక్ష భాగ్యం, యేసునందే మోక్ష భాగ్యం. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. లేతునని తా చెప్పినట్లు, లేతునని తా చెప్పినట్లు. లేఖనములు పలికినట్లు, లేఖనములు పలికినట్లు. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. నేటి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగము పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 24వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనం ఉత్తర ప్రత్యుత్తర భాగముగా మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 24వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర భాగముగా మనందరము కలిసి చదువుతాం. ఆదివారమున తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేరు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలయిలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని వారితో అనిది. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకుని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 మంది శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపొస్తలులు చెప్పబడిన వారు ఉండగా మగ్దలేని మరియు యోహాను, యాకోబు తల్లియైన మరియు వారితో అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను, కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. చివరి వచనం అందరం కలిసి చదువుదాం. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దాన్ని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. చదవబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగము దేవుడు మన వినికిడిలో దీవించి మన ఆత్మల
నిమిత్తమై దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో మరి యొక్క కీర్తనలో మనం ముందుకు సాగుదాం. ధనవంతుడయ్యుండి దయచూపినీకై దారిద్రుడాయనని తలపోయవా. ధనవంతుడయ్యుండి దయచూపినీకై దారిద్రుడాయనని తలపోయవా. దాసుని రూపం నీ కోసం ధరించిన తాపగ్రాహిని నీవు తలపోయవా. దాసుని రూపం నీ కోసం ధరించిన శాపగ్రాహిని నీవు తలపోయవా. శాపగ్రాహిని నీవు తలపోయవా. ఓ క్రైస్తవ జనమా, ప్రభు సిలువను కనుమా. ముండ్ల కిరీటం తలపైన పెట్టి సిలువను మోపిరని తలపోయవా. ముండ్ల కిరీటము తలపైన పెట్టి సిలువను మోపిరని తలపోయవా. వీధుల వెంట నడిపించి సిలువను కనుమా. ప్రభు యేసు ప్రేమ తలపోయవా. క్రీస్తేసుని బలియాగము తలపోయవా. నిత్య రాజ్యాన్ని త్వరలో నిలుకొని పో.
ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త. పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 16వ అధ్యాయము 4వ వచనములు మనము ధ్యాన భాగముగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 16వ అధ్యాయము 4వ వచనములు మన మధ్య ఉన్న మన జేఎంబీ చర్చ్ సంఘ ట్రెజరర్ గారు వై గ్రేస్ పంకజ రాజకుమారి పుష్పరాజు గారు ముందుకు వచ్చి చదవలసిందిగా కోరుచున్నాం. నేటి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మార్కు సువార్త 16వ అధ్యాయము 4వ వచనాలు శ్రీమతి వైజీపీ రాజకుమారి గారు ముందుకు వచ్చి చదవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు ఏర్పరచబడినటువంటి ధ్యాన అంశము మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుండి 4 వచనములు. మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుండి 4 వచనములు చదువుకుంది. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవరు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొంచుండ్రి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వీణకిళ్ళలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమునకు మరొకసారి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దయచేసి సంఘము గమనించగలరు, తిరిగి మనము 10 గంటలకు మనము ఈ లైవ్ టెలికాస్టింగ్ మనం చూస్తాం. వర్డ్ ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు వీక్షించవచ్చు. మళ్ళీ తిరిగి సాయంత్రము 4 గంటలకు కూడా ఈ సమాధులతోట కార్యక్రమం ఉంటుంది. కనుక దయచేసి సంఘమంతా కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఈ సమయంలో వాక్య సందేశంలో మనం ముందుకు సాగుదాం. మన మధ్య మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ డి జాన్ అగస్టిన్ గారు మన మధ్య ఉన్నారు. వారు మనల్ని వాక్య సందేశంలో నడిపిస్తారు. పరిశుద్ధ బైబిలు గ్రంథంలో నుండి భక్తుడైన మార్కు వ్రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 4వ వచనము చదువుతున్నాను. వారనగా స్త్రీలు, యేసు ప్రభు ఉన్న సమాధిని దర్శించినటువంటి స్త్రీలు, మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సొలోమే అనే 3 స్త్రీలు, వారు వచ్చి కన్నులు ఎత్తి చూడగా రాయి పొరిలింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ఇంగ్లీష్లో ద స్టోన్ వాజ్ వెరీ లార్జ్. ద స్టోన్ వాజ్ వెరీ లార్జ్. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీ వాక్యము ధ్యానించుట మా భాగ్యం. మీ మాటలు ధ్యానించుట తండ్రి మాకెంతో ధన్యత భాగ్యం. కానీ వాటిని బోధించే శక్తి మాకు లేదు కనుక మా బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్య మర్మములను మాకు బోధించండి. వాటిని గ్రహించి మా జీవితములకు సమన్వయము చేసుకొని మీకు ప్రియమైన, మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించు భాగ్యమును అనుగ్రహించుమని నీ దాసునికి వాక్శక్తి ఆత్మ స్వాతంత్రం అనుగ్రహించుమని యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, భూస్థాపన, పునరుద్ధానం, ఇది చరిత్ర. యేసు ప్రభు యొక్క జీవితం ఒక అద్భుతమైనటువంటి జీవితం. ఆయన యొక్క మరణము అద్భుతమైనది, ఎందుకంటే ఆయన ఇష్టపూర్వకముగా చనిపోయినాడు. ఎవరు ఆయన ప్రాణం తీసుకోలేరు. తన ఇష్టపూర్వకముగా సర్వమానవాళి రక్షణార్థం యేసు ప్రభు తన ప్రాణాన్ని బలిగా అర్పించినాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం బోధిస్తుందంటే బైబిల్లో రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు.
కనుక యేసు ప్రభు పరిశుద్ధుడిగా జీవించి దేవుడాయన మానవాకారముతో వచ్చి మనందరి కొరకు చనిపోయినాడు చనిపోయినాడు సర్వ మానవాళి కొరకు, ఈ వాక్యం వింటున్న మీ కొరకు, నా కొరకు కూడా ఆయన చనిపోయినాడు. కానీ ఆయన పాపరహితుడు కనుక మరణం ఆయన్ని బంధించలేకపోయింది, ఆయన సజీవుడై లేచాడు. యేసు ప్రభు మరణమును జయించి లేచిన సజీవుడు, పునరుద్ధానం. క్రైస్తవ్యమునకు, క్రైస్తవ్యం మతము కాదు, అది మార్గము, ఒక సజీవ మార్గము క్రైస్తవ్యము అంటే. ఈ క్రైస్తవ్యమునకు పునాది పునరుద్ధానం. యేసు ప్రభు చనిపోయి లేచినాడు. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణము ఆయన ప్రేమకు రుజువు. అందరి కొరకు ఆయన చనిపోయాడు కదా. రోమీలకు వ్రాయబడిన పత్రికలో పౌలు భక్తుడు ఆత్మతో నింపబడి వ్రాసినాడు. రోమీలకు వ్రాయబడిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక గొప్ప మర్మమును బయలుపరిచినాడు. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది? 5:8లో అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు, నా కొరకు, నీ కొరకు చనిపోయింది. యేసు ప్రభు చనిపోయినాడు. ఆయన పరిశుద్ధుడు కనుక తిరిగి లేచినాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణము, మన పాపమును బట్టి చనిపోయాడు. కానీ యేసు ప్రభు పరిశుద్ధుడు కనుక తిరిగి లేచాడు. ఎందుకు చనిపోయినాడు ఆయన? ఆయన ప్రేమ ప్రదర్శనది, ఆయన ప్రేమకు రుజువు. ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించినాడు ఆయన, అంతగా ప్రేమించినాడు. యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము ఆయన యొక్క ప్రభావము ప్రత్యక్షపరుస్తుంది. యేసు ప్రభు యొక్క మరణము ఆయన ప్రేమను ప్రదర్శిస్తుంది, రుజువు చేస్తుంది. కానీ యేసు ప్రభు యొక్క పునరుద్ధానము ఆయన శక్తిని, ద డెత్ ఆఫ్ క్రైస్ట్ ప్రూవ్స్ ద లవ్ ఆఫ్ గాడ్, ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్ డిస్ప్లేస్ ద పవర్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు లేచినాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన పాపమును జయించినాడు, సాతాన్ని జయించినాడు, లోకమును జయించినాడు. యేసు ప్రభు అంటారు, నేను లోకమును జయించి ఉన్నానంటాడు. సాతాన్ని జయించినాడు, సాతాను ఓడిపోయినాడు. యేసు ప్రభు ఆ పునరుద్ధానం అయినప్పుడు సాతాను ఓడిపోయినాడు, పాపమునకు శక్తి లేదు. యేసు ప్రభు సజీవుడిప్పుడు. ఆయన పలికినటువంటి మాట ప్రకటన గ్రంథము 1:18 1:18 యేసు ప్రభు మాటలు, పునరుద్ధానుడైన ప్రభు పలికిన మాటలు ఏమంటున్నాడు చూడండి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. యేసు ప్రభు మాటలు ఇవి, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కాని ఇదిగో, ఇదిగంటే చూడండి, బిహోల్డ్, యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యేసు ప్రభు యొక్క మాటలు ఇవి, యుగ యుగములు ఇప్పుడు కూడా సజీవుడై ఉన్నాడు. నేను ఈ వాక్యం మాట్లాడుచుండగా యేసు ప్రభు సజీవుడిగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన అదృశ్య రూపములో ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాడు. గొప్ప గొప్ప సాక్ష్యం అది. తర్వాత పౌలు భక్తుడు అంటాడు, పౌలు భక్తుడు రాసినాడు 3వ అధ్యాయం. పౌలు భక్తుడు ఆత్మతో నింపబడే ఉన్నాడు. 3:10 ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము. పునరుద్ధాన బలము మనం ఎరగాల. ఆ బలమును మనము కూడా అనుభవించవచ్చును, అనుభవించగలము. ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. రాస్తున్నాడు చూడండి,
ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుంటున్నాను నేను. నాకేం అవసరం లేదు. ఐ వాంట్ టు నో జీసస్ అండ్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఐ వాంట్ ఎక్స్పీరియన్స్, అనుభవించాలి నేను ఆయన శక్తిని. అది సాధ్యమో, అది సాధ్యమో. అలాగే ఎఫ్సి పత్రికలో కూడా పునరుద్ధాన శక్తిని గురించి నేను మాట్లాడుతున్నాను. ఎఫ్సీలకు రాబడిన పత్రిక 1వ అధ్యాయములో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యము ఎట్టిదో. ఏంటండి పదజాలము? ద పవర్ ఆఫ్ రిజరక్షన్. క్రీస్తులో ఉన్న ఆ శక్తిని మనము కూడా అనుభవించగలం. మరలా చదువుతున్నాను, విశ్వసించు మనయందు, అందరు కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యము ఎట్టుదో మీరు తెలుసుకునవల్లని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూప యొక్క తండ్రి తనను తెలుసుకున్నటకు మీరు జ్ఞానమును ప్రత్యక్షతయు కల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాను. పాల్ వాజ్ ప్రేయింగ్. ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఆయన యొక్క శక్తిని, పునరుద్ధాన శక్తిని ప్రతి విశ్వాసం అనుభవించాలా? అనుభవించాలా? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు శక్తిగల బిడ్డలుగా జీవించగలము. ఈ లోకములో సాతాను జయించగలము, పాపమును జయించగలము, శోధన జయించగలము, లోకమును జయించగలము. యేసు ప్రభు అన్నారు, లోకములో మీకు శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించినాను. యేసు ప్రభు యొక్క కోరిక ఏంటంటే సర్వ మానవాళి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి పరలోక రాజ్యములో ఉండాలా. లోకములు అందరూ మానవులు, అది దేవుని కోరిక, ప్రభు కోరిక. యేసు ప్రభు సువార్త మత్తయి సువార్తలు అంటాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, సమస్త జనులు పిలుస్తున్నాడు, నా ఇద్దరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఎక్కడ దొరుకుతుంది విశ్రాంతి? 11:29 మత్తయి సువార్త 11:29-28 ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనుల నా దగ్గర రండి, నేను విశ్రాంతి ఇస్తాను. 29లో మీ మీద నా కాడెత్తుకొని నేర్చుకోండి, నడవంచాలా. You have to bend our necks. You have to bear my yoke. Medavansala. Avishranti pondalante. And dagga nerchukovala. Na dagga nerchukondi meeru. Na dagga nerchukondi. Na avishranti ponduta. Na avishranti meeku istanu. It's a promise with a condition. Meeru medavinchukoni na kaadu ettukunnatlayite na daggara avishranti dorugutundi. Chuddam Bible chuddam. Na maatlu kaadu. బైబిల్లో చూద్దాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి గాస్పెల్ చాప్టర్ 11. యేసు ప్రభు మాటలు బంగారపు మాటలు, అందుకే నేను చదవాలనిపిస్తుంది నాకు. ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడును, కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి వస్తుంది. షరతు నెరవేర్చాలా? మీ మీద నా కాడి ఎత్తుకోవాలా? అది యూ హావ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. అది గొప్ప వాగ్దానం. అది అనేకుల జీవితాల్లో ఒక పెద్ద రాయి ఉంది. చదవబడిన వాక్య భాగంలో స్త్రీలు పురుషులు భయపడ్డారు. బైబిల్ మనకు బోధిస్తుంది, యోహాన్ సువార్త 20వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 20, 20వ అధ్యాయములో 19వ వచనము, యోహాన్ 20:19, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడ్డారు. నాకు భయం ఉంటుంది. ఎస్ఐని చంపారు కదా వాళ్ళు,
భయం ఉంటుంది. శిష్యులు 11 మంది భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి ఉండగానే యేసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఒకవేళ యేసు ప్రభు తలుపు తట్టి భయపడేవాళ్ళు ఇంకా బాగా ప్రభు తట్ల యేసు ప్రభు తలుపులో గుండొచ్చు. ఎందుకు? మహిమ శరీరం తలుపులో గుండు కదా, గోడల్లో కూడా రాగలడు ఆయన. మహిమ శరీరంతో వచ్చినాడు. శిష్యులు యూదులకు భయపడి, ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే స్త్రీలు భయపడాల. నేను వాక్యం ధ్యానించేటప్పుడు ఎందుకు వాళ్ళకి భయం లేదు చూడండి. స్త్రీలు శిష్యులు భయపడి వాళ్ళు దాగి ఉన్నారు, కానీ ఇక్కడ స్త్రీలు వచ్చినారు చూడండి వాక్యంలో. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమే వచ్చి, సలోమేయు వచ్చి ఆయనకు, యేసు ప్రభు పునరుద్ధానం గురించి నమ్మలా, ఆయన శరీరానికి భౌతిక దేహమునకు పూజ వల్లని సుగంధ ద్రవ్యములు కొనిరి వచ్చారు వాళ్ళ సమాధి దగ్గరికి. వారు ఆదివారం పెద్దల కడ లేచినారు బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవరు పొరలించును, రాయి గురించి మాట్లాడుతున్నారు. మార్గములో వారి యొక్క సంభాషణ అంశం ఏంటంటే రాయి, రాయి గురించి మాట్లాడు. సమాధికి పెద్ద రాయి ఉంది కదా అడ్డం, ఆ రాయి ఎవరు పొరలిస్తారు? ద సబ్జెక్ట్ ఆఫ్ దర్ కాన్వర్జేషన్ వాస్ ద స్టోన్, ద రాక్. ఎవరు రాయి దొరిలిస్తారు చూడండి. సమాధి ఎదుగు వచ్చుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవరు పొరలించునని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ఆ రాయి లేదు అక్కడ, మనకు తెలుసు కాబట్టి చెప్పుకుంటున్నాం. ద స్టోన్ వాజ్ నాట్ దేర్, తొలగించబడింది, పక్కగా నెట్టివేయబడింది రాయి. ఇందులో గొప్ప ప్రసంగం ఉంది, గమనించండి. ఒకరితో ఒకరు చెప్పుకొని చూడరి, వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొరలింపబడి ఉండుటయు చూచిరి, రాయి పొరలింపబడి ఉండుట చూచిరి. పొరలించబడింది రాయి, రాయి పొరలించబడింది. రాయి ఎంతో పెద్దది అని రాసినారు కింద. ఆ రాయి పెద్దది కాదు, ఎంతో పెద్దది, వెరీ బిగ్ స్టోన్. ఇందులో గొప్ప ప్రసంగము ఇమిడి ఉన్నది. రాయి ఏమిటా? రాయి మనం పరలోకానికి వెళ్ళటానికి రాయి ఆటంకం ఏమిటా? రాయి పాపం, పాపం అనే రాయి. ఆ రాయి పెద్ద రాయి, అది చాలా పెద్ద రాయి. సాతాను మన మోసం చేసినాడు, ఆ రాయి మనకు అడ్డముగా పెట్టినాడు. సాతాను మోసము చేసినాడు, దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు, ఆజ్ఞ అతిక్రమించేటట్లుగా చేసినాడు సాతానుడు. ఆజ్ఞాతిక్రమం పాపము, పాపంలో వచ్చే జీత మరణము. ఎంత మోసం చేసినాడు సాతాన్ ఈజ్ ఎ డిసీవర్, ఇప్పుడు కూడా మోసగాడు. ఏమి రాసినారు? యెషయా గ్రంథము 59లో భక్తుడు రాస్తున్నాడు. 59 యెషయా 59 మొదటి వచనము 2 వచనము, రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు. యెహోవా హస్తం అంటే యేసు ప్రభు. జీసస్ ఇస్ ద హ్యాండ్, రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. హస్తము నా దక్షిణ హస్తం అంటాడు. గమనించండి, రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విన నేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు, ఈ మాటలు గమనించాలి, మీ దోషములు మీకు, మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ఇది రాక్, ఆ రాయి ఎంతో పెద్దది. దేవునికి మనకు మధ్య ఆటంకముగా ఉన్నది ఆ రాయి, ఆ పాపము. రాస్తున్నాడు బైబిల్లో, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచను కనుక ఆయన ఆలకింపు ఉన్నాడు. ఆలకించడం వల్ల, బికాజ్ ఆఫ్ ద స్టోన్, ఆ రాయి, ఆ రాయి యాస్ ఎ బిగ్ రాక్. ఆ రాయి ఎంతో పెద్దది.
ఎంత పెద్దదంటే దేవుణ్ణి మానవుల్ని దూరం చేసింది. చూడండి ఏమన్నాడుకు, ఆలకించటముల ఆయన చాలా విచారకరం, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, కనుక ఆయన ఆలకింపు ఉన్నాడు, మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చినవి. అడ్డముగా ఉంది ఆ రాయి, కానీ ఆ రాయి తొలగించబడింది, ఆ రాయి తొలగించబడింది, ఆ బండ తొలగించబడింది. పాపం ఏం చేసింది? మానవుల్ని మరణానికి నడిపించింది కదా. పాపంలో వచ్చి జీతం మరణము. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. చంపేస్తాడు సాతానుడు, దేవునికి దూరం చేస్తాడు, పాపంలోకి నడిపిస్తాడు చిన్న కుమారుడు. చిన్న కుమారుడు తండ్రి నుంచి దూరం అయిపోయినాడు, చాలా దూరం వెళ్ళిపోయినాడు. పందుల దగ్గరికి నడిపించబడినాడు. కుమారుడు తిరిగి వచ్చినాడు. తండ్రి ఏమన్నాడు? ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికినాడు. తండ్రి నుంచి దూరం చేస్తాడు సాతానుడు. పాపము, సిన్ విల్ సపరేట్ అస్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి దూరం చేస్తాయి పాపము. ప్రేమలకు వ్రాయబడిన పత్రిక 3:23 ఏముంది? అందరూ పాపము చేసి దేవుడి గ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము, అదాం పాపం మనకు సంక్రమించింది కదా. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మహిమనగా ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి, పరలోకాన్ని పోగొట్టుకున్నాం. Romans 6:23 అంటాడు, పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. యేసు ప్రభు నందు నీ విశ్వాసం ఉంచినట్లయితే నీకు నిత్య జీవం ఇస్తాడు, పాపాన్ని కొట్టేస్తాడు. నీ పాపం ఎన్నడు జ్ఞాపకము చేసుకున్నాను. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన రక్తము చిందించి మనల్ని విమోచించినాడు. ఎంత గొప్ప భాగ్యం అది. ఈ మరణం అనేది ఆధ్యాత్మిక మరణము, స్పిరిచువల్ డెత్. మరణం అనేది మానవుడు చనిపోవాలి, అందరూ చనిపోతారు, భక్తులు కూడా చనిపోతారు. బికాజ్ మ్యాన్ ఇస్ మార్టల్, చనిపోవాలా? అది శరీర మరణము. క్రీస్తులో మరణిస్తే ప్రభు దగ్గర పోతారు. ప్రభు నందుండి మృతు నందు మృతులు ధన్యులు అని రాస్తున్నారు బైబిల్లో. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ డై ఇన్ ద లార్డ్. కానీ ఆత్మీయ మరణము, ఆధ్యాత్మిక మరణం చాలా భయంకరమే. దేవునికి దూరం అయిపోతాం, సంతోష సమాధానం ఉండదు. స్పిరిచువల్ డెత్. ఆ మరణము అలాగే కొనసాగినట్లయితే, ఆత్మీయ మరణము కొనసాగితే రెండవ మరణం ఉంది, అది చాలా భయంకరం. అది తప్పించుకోవాలి మనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము, సెకండ్ డెత్. నువ్వు యేసయ్య నీ లోకములో ఉన్నప్పుడు నీవు విశ్వసించకపోయినట్లయితే, ఎందుకు ఆయన సత్యజీవ మార్గం, ఆ మార్గంలోకి నువ్వు రాకపోతే, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనపడినడలా అతడు అగ్నిగుండములో పడవేయబడను. మీ పేరు లేకపోతే పేరు రాసుకోవాలా? ఆయన పేరు రాసుకోవాలా? రెండో రాకల్లో పేరు పిలుస్తాడు. అంతె దీనమందు దూత బోర ఊదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరి ఉందు నచ్చట, నేను కూడా చేరి ఉందు, నేను కూడా చేరి ఉందు, నేను కూడా చేరి ఉందు, నేను కూడా చేరి ఉందు నచ్చట. యేసు ప్రభువును అంగీకరిస్తావా? ఆ మరణం నుంచి నువ్వు తప్పించుకుంటావు, రెండో రాకలు నీ పేరు పిలుస్తాడు,
ఎప్పుడైతే మన యేసు ప్రభు రక్షకును అంగీకరిస్తామో మన పేరు జీవ గ్రంథములో లిఖించబడుతుంది. ఎలా రాస్తాడు ఆయన? రక్తముతో రాస్తాడంట. పురుషోత్తం చౌదరి గారి పరమా విభుని జీవ గ్రంథములో పరమా విభుని జీవ గ్రంథములో ప్రభుని రక్తాక్షర ముద్రితమై చిరముగా ఉండు మా పేరు చెరుపు పెట్టేడి వారింకెవరు యెహోవామా తండ్రి కాడా యేసుడు మా అన్న కాడా. పరమ విభుని జీవ గ్రంథములో ప్రభుని రక్తాక్షర ముద్రితమై చిరముగా స్థిరముగా ఉండు మా పేరు చెరుపు పెట్టి వారు ఎవరు ఎవరు తొడపలేరు. మీ పేరు రాయబడిందా బిడ్డ? అందరూ పాపము చేసి దేవుడు ఉన్న గడిచిన మహిమ పొందలేకపోతున్నారు. పాపంలో వచ్చి జీవితం మరణము అయితే యేసుక్రీస్తు నిత్య జీవం ఒప్పుకోవాలా? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాడని నీ హృదయం అందు విశ్వసిస్తాడు, రక్షణ పొందుతావు, నీ పేరు రాస్తాడు జీవ గ్రంథంలో. ఏం జరుగుద్ది అప్పుడు? మూడు సంగతులు చెప్పి నేను ముగిస్తాను వాక్యం. మొట్టమొదట నువ్వు యేసు ప్రభు నమ్మినట్లయితే రోమీయులకు వ్రాయబడిన పత్రిక 5వ అధ్యాయం రోమీయులకు వ్రాయబడిన పత్రిక 5వ అధ్యాయం కాబట్టి విశ్వాస మూలమున. ఏంటి విశ్వాసం అంటే? క్రీస్తునందు విశ్వాసము, ఆయన మరణ పునరుద్ధానములు ఎందు విశ్వాసము, ఆయన ఎందు విశ్వాసము వలన మనము నీతిమంతులముగా తీర్చబడి. చాలా గొప్ప మాట అది. వేర్ జస్టిఫైడ్ యాజ్ రైచియస్ పీపుల్. మీరు పరిశుద్ధులని పిలిచినాడు. పాపులమైన మనలను యేసు ప్రభువును అంగీకరించినట్లయితే మన బిరుదు ఏంటో తెలుసా? పరిశుద్ధులు. ఎంతగా బిరుదు? సైంట్స్ అని పిలిచినాడు. కొరింతులో ఉన్న దేవుని సంఘమును పరిశుద్ధులకు అని రాసినాడు. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ అవర్ వీక్నెస్ అండ్ సిన్స్ గాడ్ కాల్డ్ అస్ హోలీ పీపుల్. చాలా గొప్ప భాగ్యం అది. విశ్వాస మూలముగా మనం నీతిమంతులంటే మంచి వాళ్ళు అన్నాడు దేవుడు. ఈ బిడ్డలు మంచి వాళ్ళు అన్నాడు. హీ కాల్డ్ అస్ గుడ్ పీపుల్. ఎందుకు? క్రీస్తుని మంచి వాళ్ళం కాదు మనం. ఏ మంచి లేదు మనలో. హెట్ బికాజ్ వీ రిసీవ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అవర్ సేవియర్ అండ్ లార్డ్ హీ కాల్డ్ అస్ గుడ్ పీపుల్. నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండము. మూడు మాటలు చెప్తున్నాను ఇప్పుడు. ద పీస్ విత్ గాడ్, దేవునితో సమాధానం. సమాధానం పోయింది ఎప్పుడు? ఆదాము పాపం చేసినప్పుడు సమాధానం పోయింది కదా. ఆదాము దేవుని కుమారుడు, సమాధానం పోయింది, వెళ్ళగొట్టినాడు, రాసినాడు. హీ వాజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, వెళ్ళగొట్టినాడు అని రాసినారు. కఠినమైన మాట. క్రీస్తులో మరలా తిరిగి చేర్చుకున్నాడు. లోకల్లో ఆదాము నా కుమారుడు అని రాసినాడు. ఆదాము నా కుమారుడు. అలాగే మనం కూడా క్రీస్తునందు ఆయన బిడ్డలము కావచ్చు. అవును, యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు అధికారం ఇచ్చినాడు. వి హావ్ గాట్ రైట్ టు గో టు అవర్ ఫాదర్ ఎట్ ఎనీ టైం. అధికారం చాలా గొప్ప మాట అది. యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన బిడ్డలమవుతాం మనము. ఫర్దర్ నేర్పించబడినారు శిష్యులు, పరలోకమందున్న మా తండ్రి ఇస్ అవర్ ఫాదర్. కెన్ కాల్ గాడ్ అవర్ ఫాదర్, ఫాదర్ ఇన్ హెవెన్. మొట్టమొదటిది దేవునితో సమాధానం. రెండోది ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయంలో ఒక గొప్ప మాట ఉంది. ఏంటంటే 7వ వచనం, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉండును. జీవితకాలం అంతా యేసు ప్రభు నా శాంతి మీకు ఇస్తాను, మై పీస్ ఐ గివ్ అన్ టు యూ. ఆయన సమాధాన కర్త కదా. హిమ్సెల్ఫ్ ఈజ్ పీస్. మానవాకారములో ఉన్నటువంటి సమాధానం శాంతి యేసు ప్రభు. శాంతి దూత ఆయన, ప్రిన్స్ ఆఫ్ పీస్ అని రాసినాడు. సమాధాన కర్త. ఆ సమాధానం మనకిస్తాడు.
దేవుని పేరు నిబ్బరంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలా, భయపడకూడదు, కలవరపడకూడదు. అసమాధానం ఏమన్నాడు, దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉంటాడు. యేసు ప్రభు నమ్మితే రాయి తొలగిపోయింది, పెద్ద రాయి తొలగిపోయింది, దేవునితో సమాధానం కలిగింది నీకు. ఆ సమాధానం నీకు ఇచ్చాడు. మూడోది కొరింథీ 2వ పత్రిక, పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనము, కావున దేవుడు మా ద్వారా విశ్వాసులతో మాట్లాడుతున్నాడు, సేవకులతో మాట్లాడుతున్నాడు, మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై. అది ప్రతి నిజ విశ్వాసి, ప్రతి సేవకుడు సేవకురాలు క్రీస్తు రాయబారి, నేను కూడా క్రీస్తు రాయబారి. ఆ రాకడ గురించి చెప్పన్నాడు ప్రభువు నన్ను, నేను త్వరగా వస్తున్నాను కనుక నా పేరు రాకడ రాయబారి నేనే పెట్టుకున్నా. నేను రాకడ రాయబారి, ఘనత అదే. క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పరుడు అని క్రీస్తు పక్షముగా మేము బతిమాలుకుంటున్నాం. అది మన పని లోకంలో. క్రీస్తు యందు విశ్వాసం, క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన ప్రతి దేవుని బిడ్డ కూడా అందరిని బతిమాల. అయ్యా మీరు కూడా సమాధాన పడండి. సమాధాన పడితే ఏం జరుగుతుంది? దేవునితో సమాధానం జరుగుద్ది నీకు. దేవునితో సమాధానము పడితే నీకు సమాధానం ఉంటుంది. ఎవరికి ఆ సమాధానం ఉంటుందో ప్రతి ఒక్కరు క్రీస్తుకు రాయబారులై క్రీస్తు గురించి లోకంలో ప్రకటిస్తారు. నువ్వు క్రీస్తు రాయబారిగా ఉన్నావా? క్రీస్తు యొక్క సమాధాన సువార్తను ప్రకటిస్తున్నావా? యెషయా అంటాడు సమాధాన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అంటాడు. చాలా అందమైన బ్యూటిఫుల్ ఫీట్ హూ ప్రొక్లెయిమ్ ద గాస్పల్ ఆఫ్ పీస్. క్రీస్తుతో దేవునితో సమాధాన పడమని మనం అడగాల. దట్ ఈస్ గాస్పల్. క్రీస్తు మీ కొరకు చనిపోయినాడు, రక్తము కార్చాడు, చనిపోయినాడు, లేచాడు, మరలా వస్తాడు ఆయన. సమాధాన పడండి. ఎస్ ప్రభుని ఒప్పుకో. దేవుడు ఆయన లేపాడని హృదయంలో విశ్వసించు, నీకు సమాధానం వస్తుంది. దేవుని బిడ్డలారా, ఆ రాయి ఎంతో పెద్దది, తొలగించబడింది. పాప సమస్య యేసు ప్రభు తీర్చినాడు. కాబట్టి ఈ సమయంలో నీవు ఆయనతో సమాధానపడి ఆ సమాధాన్ని హృదయంలో అనుభవించి ఇతరులకు చెప్పాలి. మూడు విషయాలు, పీస్ విత్ గాడ్, దేవునితో సమాధానం. యేసు ప్రభు రావచ్చు, ఇప్పుడు రావచ్చు, ఎనీ టైమ్ యూ కెన్ కమ్ టు జీసస్. ఏం చెప్పాలా? నే పాపిని ప్రభు, నన్ను రక్షించు. రక్షిస్తాడు. పెంతకోస్తు పండుగ రోజు పేతురు క్రీస్తు గురు చెప్పాడు, క్రీస్తు గురించి ఆయన మరణ పునరుద్ధానములు. ఇంచుమించు 3,000 మంది దేవునితో సమాధాన పడినారు. అబౌట్ 3,000 పీపుల్ ద రికన్సైల్ విత్ గాడ్, ద రిసీవ్డ్ పీస్ దట్ ప్యాసెత్ ఆల్ అండర్స్టాండింగ్. సమస్త జ్ఞానమును మించిన ఆయన సమాధానం సంపాదించుకున్నారు. ప్రతిరోజు సువార్త ప్రకటించినారు, బైబిల్లో వ్రాసినారు. దేవునితో సమాధాన పడాలా? ఆయన సమాధానం మనం అనుభవించాలా? మూడే, మన సమాధాన రాయబారులుగా ఉండాలా? దేవుని బిడ్డలారని వాక్యం ముగిస్తున్నాను. రాయి ఎంతో పెద్దది, ఆ రాయి తొలగించినాడు. ఇంకా స్త్రీలు మాట్లాడుకున్నా, రాయి ఎక్కడ లేదు. వాళ్ళ మార్గములో ఆ రాయిని గురించి మాట్లాడుతున్నారు. పాప సమస్య యేసు ప్రభు తీసేశాడు కదా, ఎందుకు వచ్చాడు? పాపను రక్షించడానికి వచ్చాడు. ఎలా రక్షించినాడు? ఆ పాపము తన మీద వేసుకున్నాడు. ఈ వాక్యం ప్రకటించే నా పాప వింటున్న నీ పాప వేసుకున్నాడు. ఎప్పుడు? 2000 సంవత్సరాల కిందట. మనమే యేసు ప్రభుని చంపింది. ఎవరు చంపింది? యేసు ప్రభు. నా పాపము నీ పాపము చంపింది. పాట పాడతాం కదా 7 మాటల్లో ధ్యానం చేసేటప్పుడు, ఆహా మహాత్మ హా శరణ్య హవిమోచక దోషరహిత. దోషరహిత అంటే పాపము లేనివాడు. దోషరహిత చంపే నిన్ను నా
దోషమే కదా అహా మహాత్మ హాశరణ్య అవిమోచక. దోషరహిత చంపి నిన్ను నా దోషం మనమే చంపింది యేసు ప్రభు. కానీ ఇప్పుడు ఆయన సజీవుడు ఉన్నాడు కావచ్చు. ప్రయాసపడి భారం మోసుకున్న సమర్థజ్జుడు నా దగ్గర రండి, నేను విశ్రాంతి ఇస్తాను, సమాధానం. తల వంచుకొని తగ్గించుకొని ప్రభు దగ్గరికి వస్తే ఆ సమాధానం నువ్వు అనుభవిస్తావు. దేవునితో సమాధానం, హృదయంలో సమాధానం. సమాధానం రాయబడలుగా దేవుడు వాడుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల కృపగల మా తండ్రి, మా మాటలకు ప్రాణము లేదు తండ్రి, మీ మాటలు అయ్యా జీవపూరితములు తండ్రి. అవును తండ్రి, గొప్ప రాయి మాకు అడ్డు బండగా ఉంది. ఆ రాయి ఎంతో పెద్దది, రాయి దొరికిపోయింది కదా. అలాగే మా బ్రతుకులు ఉన్న పాపము చాలా భయంకరమైంది. ఆ పాపం మరణానికి నడిపిస్తుంది, మరణం నుంచి అగ్ని గుండా నడిపిస్తుంది. ఆ పాప సమస్య మీరు తీసేసినారు తండ్రి, మా పాపం తొలగించినారు. ఎలా తొలగించారు? మా పాపం మీ మీద వేసుకొని మీరు చనిపోయి మాకు నిత్య జీవం ఇచ్చినారు. ఇప్పుడు సజీవుడు కూడా మమ్మల్ని పిలుస్తున్నారు. కనుక మేము నీతో సమాధానపడి జ్ఞానమునకు మించిన మీ సమాధానం అనుభవించి అనేకులకు సమాధాన రాయబారులుగా ఉండుటకు మీ కృపా కటాక్షము దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల యేసువార్త వాకి విని అంగీకరించి ప్రభు యొక్క సమాధాన దేవునితో సమాధానపడి ఆయన సమాధాన్ని హృదయములు అనుభవించి సమాధాన రాయబారులు ఉండుటకు ఇష్టపడిన బిడ్డలందరి హృదయ తలంపులకు కావలిగా ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. అమూల్యమైన దేవుని సందేశము మన అందరికీ అందించిన పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేయుచున్నాను. ఈ సమయంలో మన జేఎంబి చర్చ్ సంఘ సెక్రటరీ గారు తెల్ల ఇమ్మాన్యుయల్ గారు ముందుకు వచ్చి సంఘమునకు శుభాకాంక్షలు అందిస్తారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమ, మీకందరికి కూడా ముందుగా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జేఎంజే ఛానల్ ద్వారా ఇప్పటి వరకు మరి అనేక కార్యక్రమాలు సంఘ ఆధ్వర్యంలో జరిగినవి. ముఖ్యంగా ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి మార్చి 20వ తారీఖు వరకు లెంట్ కార్యక్రమాలు జరిగాయి. మరి మన సంఘ సభ్యులు అప్పటి వరకు ఎంతగానో దైవారాధనలో నడిపించారు. ఆ తర్వాత శుభ శుక్రవారం యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి 7 మాటలు ధ్యానాంశములు కూడా చక్కగా జేఎంజీ ఛానల్ ద్వారా ది వర్డ్ అనేటువంటి దానిలో ప్రసారం చేయబడ్డాయి. అదేవిధంగా ఈరోజు మరి ఈస్టర్ సందర్భంగా ఈ కొండ మీద ఆరాధనలో పాల్గొన్నటువంటి మీకందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంతవరకు ఈ కార్యక్రమాలు జరగడానికి మరి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మన సంఘ కాపరి గారు రెవరెండ్ డిజా ఆగస్టిన్ గారికి, సహాయ సంఘ కాపరి రెవరెండ్ డి ఆశీర్పాల్ గారికి, ట్రెజరర్ శ్రీమతి వైజీపీ రాజకుమారి గారికి, మరియు కమిటీ సభ్యులందరికీ కూడా మరి ప్రభు యేసుక్రీస్తు నామమున మీకు అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమాలు ఇంత చక్కగా జరగడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ కృపను బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే భయంకరమైనటువంటి ఈ కరోనా వైరస్ వ్యాప్తి అనేటువంటిది జరుగుతున్నటువంటి ఈ సమయంలో మరి దేవుణ్ణి ఆరాధించేటువంటి ఈ కృపను మన గృహాల్లో మరి మనము దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ మరొకసారి ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి మీకందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సమయంలో జేఎంబి చర్చ్ ట్రెజరర్ గారు శ్రీమతి వైజీపీ రాజకుమారి గారు, గ్రేస్ పంకజ రాజకుమారి గారు ముందుకు వచ్చి
సంఘమునకు శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన సంఘమునకు ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు ఈస్టర్ ఆరాధన కార్యక్రమం జరుగుతున్న సమయంలో జేఎంజే ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ, సంఘస్థులందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో సంఘ స్టాండింగ్ కమిటీ సభ్యులు కే గ్లాడిస్టన్ గారు ముందుకు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ దినము మన ఈస్టర్ పునరుద్ధరణ దిన సందర్భంగా జేఎంబి చర్చ్ సంఘ సభ్యులందరికీ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతావందనాలు చెల్లిస్తున్నాను. మరియు సంఘ కాపరి డీజే ఆగస్టిన్ గారికి, సెక్రటరీ గారికి ఇమానుయల్ గారికి, ట్రెజరర్ రాజకుమారి గారికి, స్టాండింగ్ కమిటీ సభ్యులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను. ప్రభునామమున మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి క్రైస్తవ సోదరులందరూ కూడా ఎంతో చాగచక్యంగా మరి వారి యొక్క సంఘాల్లో మరి మటలాదివారము, గుడ్ ఫ్రైడే, అనేకమైన మరి దైవ కార్యాలన్నింటినీ కూడా చక్కగా నిర్వర్తించి ఆయా సంఘాల్లో ప్రపంచ దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు, దేశాల కొరకు ప్రార్థిస్తున్న విధానాన్ని బట్టి కూడా క్రైస్తవ సోదరులకు అందరికీ కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాం. మరి మా యొక్క జేఎంబి చర్చి సంఘ తరపున మేము ఈ యొక్క కార్యక్రమాలు, దేవునికి కార్యక్రమాలు కూడా చేస్తూ దేవుని పట్ల విధేయత చూపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మరి ఈ యొక్క పునరుద్ధరణ దినమున అందరూ పునరుద్ధరణ దినమున ఆదివారము మరి జరగబోయే సంఘంలో కూడా అందరూ కూడా ఇళ్లలోనే కూర్చొని కుటుంబారాధనగా చేసుకొని మంచి దైవవాక్యం అందించుకుంటూ విని అందరూ కూడా చక్కగా ఉండాలని నేను కోరుకుంటూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన సంఘానికి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. జేఎంజే ఛానల్ ప్రేక్షకులందరికీ మరణమును జయించి పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రేమగల ఘనమైన శుభనామమున మీకు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు సజీవుడు, ఆయన మరణమును జయించి లేచాడు. 2000 సంవత్సరాల క్రిందట యేసుప్రభు సర్వ మానవాళి రక్షణార్థము కలవరి శిలువలో చనిపోయినాడు. ఆయన సమాధి ఇప్పుడు కూడా ఖాళీగా ఉంది, యేసుప్రభు సమాధి. ఆ సమాధి మీద ఏమి రాశారంటే, ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హీజ్ నాట్ హియర్, హీజ్ రిజన్. పునరుద్ధరణని క్రీస్తు పలికినటువంటి కొన్ని మాటలు బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. యేసుప్రభు మాటలు ఆఫ్టర్ రిజరెక్షన్. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడునై తిని కానీ ఇదిగో, ఇదిగో అంటే చూడండి, మృతుడునై తిని కానీ ఇదిగో యుగ యుగములో సజీవుడునై ఉన్నాను. యేసుప్రభు సజీవుడైన దేవుడు, ఆయన ఇప్పుడు కూడా సజీవుడు. నేను ఇక్కడ మాట్లాడుతుండగా యేసుప్రభు సజీవుడిగా మన మధ్యలో ఆయన ఉన్నాడు. యేసుప్రభు చెప్పిన మాటలు ఏంటంటే, ఆయన ఆరోహణమైపోయినాడు. పునరుద్ధరణ అయిన తర్వాత ఆరోహణమై యేసుప్రభు చెప్పిన మాట, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి నా యొద్ద ఉండేటకు మిమ్మల్ని తీసుకొని పోతాను. యేసుప్రభు మరలా వస్తారు. ప్రపంచంలో క్రైస్తవ జనాంగం అంతా కూడా యేసుప్రభు యొక్క రెండవ రాకడ కొరకు కనిపెడుతూ ఉంది. ఈ యొక్క సందేశాన్ని వింటున్నటువంటి మీరు కూడా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలని హృదయపూర్వకంగా ఒక దైవ సేవకునిగా నేను కోరుకుంటున్నాను. కనుక జీవిత మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ పక్షంగా, కమిటీ వాళ్ళ పక్షంగా, ఎగ్జిక్యూటివ్ పక్షంగా మీ అందరికీ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించి వర్ధలిజేయనుగాక. మే గాడ్ బ్లెస్ యూ.
లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా లేతునని తా చెప్పినట్లు లేతునని తా చెప్పినట్లు లేఖనములో పలికినట్లు లేఖనములో పలికినట్లు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా భద్రముగ సమాధి పైని పెద్ద రాతిని ఉంచిరి భటులు భద్రముగ సమాధి పైని పెద్ద రాతిని ఉంచిరి భటులు ముద్ర వేసి రాత్రి అంత నిద్రలేక కావలి ఉన్న నిద్రలేక కావలి ఉన్న లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు చచ్చినను నను లేపుతాడు చచ్చినను నను లేపుతాడు చావు అంటే భయపడరాదు చావు అంటే భయపడరాదు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా భాగ్యం యేసునందే నిత్య జీవం యేసునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్య జీవం యేసునందే ఆత్మశాంతి యేసునందే ఆత్మశాంతి యేసునందే మోక్ష భాగ్యం యేసునందే మోక్ష భాగ్యం లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా లేతునని తా చెప్పినట్లు లేతునని తా చెప్పినట్లు లేఖనములో పలికినట్లు లేఖనములో పలికినట్లు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడు